हाई हेलो नमस्ते फ्रेंड्स, वेलकम टू फ्रेशर्स नाउ तेलुगु यूट्यूब चैनल। रेगुलर जॉब अपडेट्स कोसम मा टेलीग्राम चैनल नी फॉलो अवंडि फ्रेंड्स। 8K सब्सक्राइबर्स उन्नारु एंड रेगुलर गा मन जॉब नोटिफिकेशन्स अन्नी संबंधी इनफॉर्मेशन मोत्तम मा चैनल लो अनेदी प्रोवाइड चेस्तां फ्रेंड्स। रेगुलर जॉब अपडेट्स कोसम मा टेलीग्राम चैनल नी सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स, लिंक अनेदी डिस्क्रिप्शन लो इव्वडं जरुगुतुंदि। नेक्स्ट, ई रोजु मनं डिस्कस चेसुकुन्न टापिक रीजनिंग लोदि फ्रेंड्स। कोडेड ఇన్ఈక్వాలిటీస్, ఇంట్రడక్షన్ అండ్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ముందు ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంటే ఈ టాపిక్ అనేది ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించి మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు ఈ టాపిక్ అనేది ఏ ఎగ్జామ్స్లో ఇస్తాడు అండ్ ఎన్ని మార్క్స్కి ఇస్తాడు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ టాపిక్ అనేది మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎక్కువగా చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్యాంక్ ఎగ్జామ్స్ కాకుండా ఎస్ఎస్సీలో కూడా ఇస్తాడు. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి 5 marks కి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ 2 to 3 marks కి ఈ టాపిక్లో నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదర్ ఎగ్జామ్స్కి అయితే 1 mark వరకు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో ఇంత వెయిటేజ్ ఈ టాపిక్ ఉంది అంటే ఈ టాపిక్ ఏమైనా చాలా కష్టమైన టాపిక్ అనుకుంటారేమో, కానీ ఇది చాలా డెడ్ ఈజీ టాపిక్ ఫ్రెండ్స్. ఎంత ఈజీ అంటే ఇంట్రడక్షన్ అనేది అర్థమైంది అంటే టాపిక్ అనేది ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చు. అంత సింపుల్ కాన్సెప్ట్, అంత సింపుల్ కాన్సెప్ట్ అండ్ అంతే ఇంపార్టెంట్ టాపిక్ కూడా. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ గురించి, ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ మనం ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో మాట్లాడుకున్నాం. ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో ఎలా మాట్లాడుకున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్వశ్చన్ తీసుకున్నట్టయితే 5 space ఒక 8 అనే నెంబర్ ఇచ్చినట్లయితే, మనకి చిన్నప్పుడు స్కూల్లో మనం రాసేవాళ్ళం ఏది లెస్ దెన్ ఏది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు నా అని చెప్పేసి. ఇప్పుడు 5 and 8కి రిలేషన్ ఏమవుతుంది అంటే ఖచ్చితంగా లెస్ దెన్ అని చెప్పగలుగుతాం. ఎందుకని, ఇవి నెంబర్స్ కాబట్టి మనము రిలేషన్ అనేది ఐడెంటిఫై చేసాం ఫ్రెండ్స్. కానీ అంత సింపుల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఇవ్వడు కదా. సో ఇక్కడ ఎలా మెన్షన్ చేస్తాడు అంటే ఏ స్పేస్ బి అని మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఏ స్పేస్ బి అని మెన్షన్ చేశాడు అంటే ఏకి బికి రిలేషన్ అనేది ఏమవుతుంది అంటే మనం ఏమైనా చెప్పగలుగుతామా? జనరల్గా అయితే చెప్పలేం ఫ్రెండ్స్. మరి ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు ఏ అంటే నెంబర్ 1 ఇస్తాను, బి అంటే నెంబర్ 2 ఇస్తాను, సో ఏ అనేది ఖచ్చితంగా లెస్ దెన్ బి అవుతుంది కదా, ఏ లెస్ దెన్ బి అనేది నా ఆన్సర్ అని చెప్పేసి అంటారు ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇలా చేయడం అనేది ఈ కాన్సెప్ట్ రాంగ్. ఎప్పుడైనా ఆల్ఫాబెట్కి నెంబరింగ్ ఇవ్వడం అనే కాన్సెప్ట్ అనేది కోడింగ్ డీకోడింగ్లో ఉంది, కానీ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్లో మనకి ఈ కాన్సెప్ట్ అనేది లేదు ఫ్రెండ్స్. సో మరి నెంబరింగ్ ఇవ్వడానికి పాసిబిలిటీ లేదు, మరి రిలేషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ చెప్తాను ఫ్రెండ్స్. సో వాటిని ఫాలో అయితే ఈ టాపిక్ అనేది చాలా సింపుల్గానే సాల్వ్ చేయొచ్చు. మరి ఆ గైడ్ లైన్స్ ఏంటి, ఆ ట్రిక్స్ ఏంటి అని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. లెస్ దెన్, గ్రేటర్ దెన్ అనే సింబల్స్ అనేవి మనం రెగ్యులర్గా స్కూల్లో చూసినవే. ఇప్పుడు వాటిని నేను 2 families కింద మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. లెస్ దెన్ ఫ్యామిలీ, గ్రేటర్ దెన్ ఫ్యామిలీ అని నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ లెస్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు అని ఈ మొత్తాన్ని ఒక ఫ్యామిలీ కింద డిసైడ్ చేస్తున్నాను. అలానే గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టుని ఇంకొక ఫ్యామిలీగా డిసైడ్ చేస్తున్నాను. సో మనకి ఆన్సర్ అనేది సాల్వ్ చేయాలి అంటే మనం వెరిఫై చేయాల్సిన ఆల్ఫాబెట్స్ మధ్యలో ఖచ్చితంగా అన్ని లెస్ దెన్ ఫ్యామిలీకి సంబంధించిన సింబల్స్ కానీ లేదా గ్రేటర్ దెన్ సంబంధించిన సింబల్స్ కానీ వస్తే మనం ఆన్సర్ అనేది కంక్లూడ్ చేయగలుగుతాం. కానీ ఈ 2 families క్లబ్ చేసి మనకి స్టేట్మెంట్ అనేది ఫామ్ అయ్యింది అంటే మనం ఆన్సర్ అనేది డిరైవ్ చేయలేం ఫ్రెండ్స్. సో ఈ టాపిక్ అనేది రీసెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నాడు అనేది సెట్ ఆఫ్ 5 questions కాకుండా సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 3 క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. అంటే 5 marks ఒకే కాన్సెప్ట్ నుంచి ఇవ్వకుండా, ఇప్పుడు ఇంతకుముందు ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి వస్తే 5 marks వచ్చేవి, కానీ ఇప్పుడు 2 marks, 3 marks కూడా ఇస్తున్నాడు. సో ఇంకొక 1 mark questions కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో మనం ఏం చేస్తాము అంటే 1 mark questions అయితే ఎలా అడుగుతున్నాడు, అదే 5 marks questions అయితే ఎలా అడుగుతున్నాడు అనేది బేసిక్ లెవెల్లో ఇక్కడ మాట్లాడుకుందాం. వన్స్ బేసిక్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ వీడియోలో మోడరేట్ లెవెల్, 3rd వీడియోలో హై లెవెల్ ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు నాకు రిలేషన్ వెరిఫై చేసేటప్పుడు కూడా నాకు ప్రిఫరెన్స్ అనేది ఈ ఫ్యామిలీస్కి ఎలా ఇవ్వాలి అంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే రిజల్ట్ రావడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను లెస్ దెన్కి ఇవ్వాలి, అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేటప్పటికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుకి ఇవ్వాలి, అండ్ లాస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అంటే ఈక్వల్ టుకి ఇవ్వాలి.
సో ఈ రెండు ఫ్యామిలీ డయాగ్రామ్ ఈ చిన్న డయాగ్రామ్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనము వన్ బై వన్ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ మాట్లాడదాం. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చదివి క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. అసలు వాళ్ళు ఏం అడుగుతున్నారు, మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు అనేది అర్థమైతే మన సొల్యూషన్ అనేది ఇంకా సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ సొల్యూషన్ చేయడానికి ముందుగా నేను కాన్సెప్ట్ మొత్తం అర్థం కావడం కోసం ఒక స్టేట్మెంట్ తీసుకొని ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో ఒక స్టేట్మెంట్ అనేది నేను తీసుకుంటున్నాను, ఏ లెస్ దెన్ బి, బి లెస్ దెన్ సి అనే స్టేట్మెంట్ని నేను ఒక స్టేట్మెంట్ని రాశాను ఫ్రెండ్స్. నాకు ఏ అండ్ సికి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమని నేను క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాను. సో ఏ నుంచి సికి వెరిఫై చేయమని చెప్పాను, ఏ టు సి వెరిఫై చేశాను. అంటే ఇప్పుడు ఏ టు సి వెరిఫై చేయాలంటే ఏ దగ్గర స్టార్ట్ చేసి సి దగ్గర నా వెరిఫికేషన్ అనేది ఆపాలి. సో ఈ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు చూడండి, ఏ లెస్ దెన్ బి, బి లెస్ దెన్ సి, ఎప్పుడైనా కంపేర్ చేసిన రెండు ఆల్ఫాబెట్స్ మధ్యలో లేదా రెండు ఎలిమెంట్స్ మధ్యలో లెస్ దెన్ అనే సింబల్ కనిపించింది అంటే కన్ఫర్మ్గా నా ప్రయారిటీ ఇమేజ్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఒక డయాగ్రామ్ అనుకున్నాం ఇందాక స్టార్టింగ్లో. నెంబర్ 1, 2, and 3 థర్డ్ ప్రిఫరెన్స్ ఈ ప్రిఫరెన్స్ ఈ ఆర్డర్లో ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఆ ప్రయారిటీ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏకి సికి రిలేషన్ నాకు ఏమవుతుంది, ఒక లెస్ దెన్ కనిపించింది అండ్ ఇక్కడ కూడా లెస్ దెన్ కనిపించింది, ఎంటైర్ స్టేట్మెంట్ మొత్తం లెస్ దెన్లో ఉన్నప్పుడు నాకు ఫైనల్ అవుట్పుట్ కూడా ఏమవుతుంది, ఏ లెస్ దెన్ సి అనేది నా ఫైనల్ అవుట్పుట్ అవుతుంది. సో అలానే ఇంకొక స్టేట్మెంట్ని నేను ఫ్రేమ్ చేస్తున్నాను, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి లెస్ దెన్ సి అనే స్టేట్మెంట్ ఫామ్ చేశాను. మరి ఏ అండ్ సికి నాకు రిలేషన్ ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా నాకు లెస్ దెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకని, కంపేర్ చేస్తున్న రెండు ఎలిమెంట్స్ మధ్యలో నాకు ఒక లెస్ దెన్ కనిపించింది. సో ఎంటైర్ స్టేట్మెంట్ మొత్తం నాకు ఫైనల్ అవుట్పుట్ స్టేట్మెంట్కి సంబంధించిన అవుట్పుట్ మొత్తం నాకు ఏమవుతుంది అంటే లెస్ దెన్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేసుకున్నట్టయితే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి, ఇప్పుడు నా ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి. మరి కంపేర్ చేస్తున్న రెండు ఎలిమెంట్స్ మధ్యలో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రెండు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులే కనిపించాయి అండ్ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ఇమేజెస్ అనేవి అంటే సింబల్స్ అనేవి నాకు కనిపించాయి. సో నాకు ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుంది, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సినే అవుతుంది. సో అలానే ఇంకొక కాంబినేషన్ వెరిఫై చేసినట్టయితే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి అని మాట్లాడుతున్నాను. ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఉన్న పాసిబిలిటీస్ అన్ని ఇక్కడ ఇంట్రడక్షన్లోనే నేను మాట్లాడేస్తున్నాను. ఇంకా ఫర్దర్గా మనకి ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఇంట్రడక్షన్లోనే మొత్తం కాన్సెప్ట్ అనేది క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి అనేది ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి నాకు ఏ అండ్ సికి ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సినే వస్తుంది. ఎందుకంటే నా ప్రయారిటీ లిస్ట్ ప్రకారం నేను ఇవ్వాల్సింది సెకండ్ ప్రయారిటీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు కాంబినేషన్ వచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సీనే వస్తుంది. మరి నాకు ఈక్వల్ టు రావాలంటే ఎప్పుడు వస్తుంది సార్, ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, అన్ని ఈక్వల్ టు ఉన్నప్పుడు మాత్రమే ఏ ఈక్వల్ టు సి అనేది మనం ప్రూవ్ చేయగలుగుతాము. అంటే కంపేర్ చేసిన ఎలిమెంట్స్ మధ్యలో వచ్చే సింబల్స్ అన్ని ఈక్వల్ టు ఉన్నప్పుడు మాత్రమే ఏకి సికి మధ్యలో రిలేషన్ అనేది ఈక్వల్ టు అని మనం ప్రూవ్ చేయగలుగుతాము. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ప్రూవ్ చేయాలి అంటే రెండు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులైనా ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టుతో పాటు ఈక్వల్ టులైనా ఉంటే మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది మనం ప్రూవ్ చేయగలుగుతాము. మరి లెస్ దెన్ అనే కాంబినేషన్ ఎక్కడ వస్తుంది, వచ్చే దగ్గర ఏ లెస్ దెన్ బి, బి లెస్ దెన్ సి అనే కాంబినేషన్లో అన్ని లెస్ దెన్లు కనిపిస్తే ఆటోమేటిక్గా నాకు ఫైనల్ అవుట్పుట్ లెస్ దెన్ అవుతుంది. అండ్ స్టేట్మెంట్స్ వెరిఫై చేసేటప్పుడు ఒక లెస్ దెన్ కనిపిస్తే ఎంటైర్ రిలేషన్ లెస్ దెన్ అవుతుంది. సో ఫస్ట్ నా ప్రయారిటీ లిస్ట్ ప్రకారం. సో ఉన్న కండిషన్స్ అనేవి ఫ్రెండ్స్. ఇంకొక మేజర్ కండిషన్ ఉంది ఫ్రెండ్స్, ఆ మేజర్ కండిషన్ ఏంటి అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ సింబల్స్. ఎప్పుడైనా సరే ఆపోజిట్ సింబల్స్, రెండు ఆపోజిట్ సింబల్స్ అనేవి అవి ఎలా అయినా ఉండొచ్చు, డైరెక్షన్ అనేది ఎలా అయినా ఉండొచ్చు, ఒకదానికొకటి ఫేస్ చేస్తూ అయినా లేదా ఒకదానికొకటి ఆపోజిట్గా అయినా సరే రెండు ఆపోజిట్ సింబల్స్, లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ అవి రెండు ఆపోజిట్ సింబల్స్ కాబట్టి ఆ రెండు ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నప్పుడు మనం ఆ రెండు స్టేట్మెంట్స్ మధ్యలో కంక్లూషన్ అనేది ఎప్పుడు డిరైవ్ చేయము. మరి వీటిని బేస్ చేసుకొని ఒక చిన్న స్టేట్మెంట్ అనేది డ్రా చేస్తాను, ఏ లెస్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ సి. మరి ఇక్కడ ఏ అండ్ సికి నాకు ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుంది అంటే కెనాట్
బి డిటర్మైన్డ్ లేదా కాంట్ సే అని చెప్పేసి మనం అంటాం ఫ్రెండ్స్. అంటే ఈ రెండింటి మధ్యలో రెండు ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి అంటే అది ఏ డైరెక్షన్లో అయినా అయి ఉండొచ్చు, ఏ డైరెక్షన్లో అయినా అయి ఉండొచ్చు. అంటే రెండు ఒకదానికొకటి ఆపోజిట్గా ఫేస్ చేస్తూ కానీ లేదా ఫేస్ టు ఫేస్ ఫేస్ చేస్తూ కానీ ఉండొచ్చు. జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ రెండు ఆపోజిట్ సింబల్స్ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఎప్పుడైనా సరే రెండు వ్యతిరేకమైన సింబల్స్ అనేవి మనకి క్వశ్చన్లో కనిపించాయి అంటే ఆ స్టేట్మెంట్ నుంచి మనము కంక్లూషన్ అనేది డిరైవ్ చేయలేము అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ ఇయర్ రూల్స్ అనేవి గ్రేటర్ దెన్ ఫ్యామిలీకి కూడా వర్తిస్తాయి ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ మిర్రర్ ఇమేజ్ లాగా సేమ్ ఇక్కడ లెస్ దెన్కి ఏవైతే తీసుకున్నామో అలానే గ్రేటర్ దెన్కి కూడా అలానే అవుట్పుట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందని నేను హోప్ చేస్తున్నాను. సో వన్ బై వన్ మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసి ఈ టాపిక్లో ఇంకొంచెం నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ విల్ బి ట్రూ ఇఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, హెచ్ గ్రేటర్ దెన్ పి, పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టి ఈజ్ డెఫినెట్లీ ట్రూ. ఇక్కడ ఒక స్టేట్మెంట్ని మెన్షన్ చేశాడు, ఆ స్టేట్మెంట్ 100% ట్రూ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయ్యే అవకాశం లేనేలేదు. సో ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని కిందన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది 100% ట్రూ అవుతుందో మనల్ని ఫైండ్అవుట్ చేయమన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫైండ్అవుట్ చేయాల్సింది 1 by 1 ఆప్షన్స్ అనేవి వెరిఫై చేసుకుంటూ వెళ్దాము. ఎక్కడ రైట్ ఆన్సర్ అనేది వస్తుందో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ విన్నాం కాబట్టి ఆ ఇంట్రడక్షన్ రూల్స్ ప్రకారంగా మాట్లాడదాం. ఇప్పుడు టీ గ్రేటర్ దెన్ ఆర్ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడాడు ఫ్రెండ్స్. టీ గ్రేటర్ దెన్ ఆర్ అవుతుందా లేదా అని ఎక్కడ వెరిఫై చేయాలి అంటే మన స్టేట్మెంట్లో వెరిఫై చేయాలి. మరి స్టేట్మెంట్లో ఎలా వెరిఫై చేయాలి అంటే ఆల్ఫాబెట్ ఇక్కడ ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది, టీతో స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఆర్తో ఎండ్ అయింది. స్టేట్మెంట్లో వెరిఫై చేసేటప్పుడు కూడా మన వెరిఫికేషన్ అనేది టీ దగ్గర స్టార్ట్ చేసి ఎండ్ చేయాల్సింది ఎక్కడ అంటే ఆర్ దగ్గర ఎండ్ చేయాలి ఫ్రెండ్స్. సో టీ దగ్గర నుంచి ఆర్ వరకు వెరిఫై చేయాలి, టీ దగ్గర నుంచి ఆరు వరకు వెరిఫై చేయాలి. మరి టీ నుంచి ఆరు వరకు వస్తుంటే ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాము రెండు ఆపోజిట్ సింబల్స్ కనిపించాయి అంటే వెరిఫై చేసేటప్పుడు ఆ రెండు ఆ స్టేట్మెంట్ మధ్యలో అంటే ఆ ఎలిమెంట్స్ మధ్యలో రిలేషన్ అనేది ఫైండ్అవుట్ చేయలేమని మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ చూడగానే తెలుస్తుందా లేదా మనకి రెండు ఆపోజిట్ సింబల్స్ కనిపించాయి. ఇక్కడేమో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కనిపించింది, ఇక్కడేమో గ్రేటర్ దెన్ కనిపించింది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కనిపించింది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆపోజిట్ సింబల్స్ అనేవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయా లేదా మనకి కన్క్లూడ్ చేయాల్సిన ఆల్ఫాబెట్స్ మధ్యలో. సో ఇది రైటా రాంగా అని మనం ఏమైనా చెప్పగలుగుతామా? అసలు చెప్పలేదు, అవునా కాదా? సో ఫస్ట్ ఆప్షన్ అనేది నాకు ఆన్సర్ అనేది కాదు ఇక్కడ. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకుంటే పి గ్రేటర్ దెన్ ఆర్, పి గ్రేటర్ దెన్ ఆర్ అని మనం పి దగ్గర నుంచి ఆర్ దాకా వెరిఫై చేయాలి ఫ్రెండ్స్. సో నిజానికి పి గ్రేటర్ దెన్ ఆర్ అని ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ పితో స్టార్ట్ చేసి ఆర్తో ఎండ్ చేయాలి. ఇక్కడేమో పి గ్రేటర్ దెన్ అడుగుతున్నాడు కానీ నేను వెరిఫై చేసేటప్పుడు నాకు పి లెస్ దెన్ అని అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, వెరిఫై చేస్తున్నాడు పి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆర్ వరకు వెన్ చేయాలి, ఈ డైరెక్షన్లో నా వెరిఫికేషన్ అనేది ఉండాలి. మరి ఈ డైరెక్షన్లో వెరిఫికేషన్ ఉన్నప్పుడు పి లెస్ దెన్ హెచ్ అని నాకు ఆల్రెడీ స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడు. పి లెస్ దెన్ హెచ్, హెచ్ లెస్ దెన్ ఆర్ అని చెప్పేసి నాకు ఆల్రెడీ స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడు. మరి ఆల్రెడీ లెస్ దెన్ అని మాట్లాడుతున్నాడు కానీ అడగడం ఏమో గ్రేటర్ దెన్ గురించి అడుగుతున్నాడు. చెప్పడం లెస్ దెన్ గురించి చెప్పి అడగడం ఏమో గ్రేటర్ దెన్ అడుగుతున్నాడు అంటే మరి ఈ కండిషన్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది ట్రూ అవుతుందా అంటే అవ్వదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా అవ్వదు. వాడు చెప్పడం పి లెస్ దెన్ అని ఆల్రెడీ స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడు కానీ అడగడం ఏమో పి గ్రేటర్ దెన్ అని మాట్లాడుతున్నాడు. సో ఈ సెకండ్ ఆప్షన్ అనేది 100% రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే టీ లెస్ దెన్ హెచ్. మరి టీ లెస్ దెన్ హెచ్కి వెళ్ళాలి అంటే టీ దగ్గర స్టార్ట్ చేసి హెచ్ దగ్గర ఎండ్ చేద్దాం. మరి టీ టు హెచ్ వెరిఫై చేయాలి అంటే ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాము రెండు ఆపోజిట్ సింబల్స్ కనిపించాయి అంటే ఆ స్టేట్మెంట్ డిరైవ్ చేయలేము, ఆ కంక్లూజన్ రైట్ ఆర్ రాంగ్గా డిసైడ్ చేయలేము. సో ఇప్పుడు థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. ఇంకా నాకు మిగిలింది ఏంటి, ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పి. మరి ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పి అని ప్రూవ్ చేయాలి అనుకుంటే ఇందాక ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని ప్రూవ్ చేయాలి అంటే కంపేర్ చేసిన ఎలిమెంట్స్ మధ్యలో అన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అయినా ఉండాలి లేదా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టూతో పాటు ఈక్వల్ టు కాంబినేషన్ ఉన్నా కానీ సరిపోతుంది. కానీ ఇక్కడ నాకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టూతో పాటు నాకు గ్రేటర్ దెన్ కూడా కనిపించింది. అంటే నాకు ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ అవుతుంది. అంటే ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, హెచ్ గ్రేటర్ దెన్ పి. మరి ఆర్కి పీకి రిలేషన్ ఏమవుతుంది, ఒక గ్రేటర్ దెన్ ఉంటే ఎంటైర్ రిలేషన్ గ్రేటర్ దెన్ అని ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో నాకు ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక్కడ నాకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా, నన్ ఆఫ్ దీస్ అనేది నా ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని 4 ఆప్షన్స్ వెరిఫై చేశాను, 4 నాకు ఫాల్స్ అయిపోయాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్.
Which of the following expression will be true if the expression A greater than or equals to B, B greater than C, C equal to D is definitely true? మరి ఆ స్టేట్మెంట్ ప్రూవ్ అయినప్పుడు కిందన్న ఆప్షన్లో ఏది ఫాలో అవుతుంది అని మెన్షన్ చేస్తున్నాడు. మరి ఏది ఫాలో అవుతుందో మరి వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాము. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి వన్ బై వన్ ఆప్షన్ వెరిఫై చేసుకుంటూ ఎలా సాల్వ్ చేయాలి అనే దగ్గర గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. వన్స్ ఈ కాన్సెప్ట్ అనేది బేసిక్ వీడియో అయిపోయిన తర్వాత సెకండ్ క్వశ్చన్ అంటే సెకండ్ వీడియోలో మనము ఆప్షన్స్ ఎలిమినేషన్ గురించి మాట్లాడతాను. ఎలిమినేషన్ ప్రాసెస్లో సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి నేను మాట్లాడతాను. సో ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. సెకండ్ వీడియోలో ఎగ్జామ్లో ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఎలా సాల్వ్ చేయలేని దాని గురించి మనము సెకండ్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చూద్దాము, బి ఈక్వల్ టు డి అని చెప్పేసి మాట్లాడాలి. మరి బి ఈక్వల్ టు డి అని రైట్ ఆర్ రాంగ్ అని డిసైడ్ చేయాలంటే ఆల్రెడీ ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నాం, ఈక్వల్ టు అని ప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ రెండు ఎలిమెంట్స్ మధ్యలో అన్ని ఈక్వల్ టూలు మాత్రమే ఉండాలి. అన్ని ఈక్వల్ టూలు ఉన్నప్పుడు మాత్రమే నాకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈక్వల్ టు వస్తుంది. సో మరి ఈక్వల్ టు రావడానికి బి అండ్ డికి కాంబినేషన్లో అన్ని ఈక్వల్ టూలు ఉన్నాయా? లేవు కదా, అసలు వెరిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేశాను, సి లెస్ దెన్ ఏ. మరి సి లెస్ దెన్ ఏ అని ప్రూవ్ చేయాలి అంటే మరి సి టు ఏ వెరిఫై చేస్తున్నాను, సి లెస్ దెన్ బి, బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. మరి సి నుంచి ఏ వరకు వెరిఫై చేస్తున్నాం, వాడు క్వశ్చన్ ఎలా అయితే అడిగాడో అలానే మనము వెరిఫికేషన్ కూడా చేయాలి. సితో స్టార్ట్ చేసి ఏతో ఎండ్ చేశాడు, సి లెస్ దెన్ ఏ అని మనకు ఆప్షన్లో ఇచ్చాడు. సో వెరిఫికేషన్ కూడా సి టు ఏ వెరిఫై చేశాను. ఆల్రెడీ నా స్టేట్మెంట్స్ ఆల్రెడీ మనం ఇందాక ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నట్టుగా ఒక లెస్ దెన్ వస్తే ఎంటైర్ రిలేషన్ లెస్ దెన్ అనుకున్నాము. సో సి లెస్ దెన్ ఏ అని 100% ట్రూ అవుతుంది. 100% ట్రూ అవుతుంది అంటే నా ఆప్షన్ ఏంటి, సెకండ్ ఆప్షన్ అయిపోయింది. తర్వాత ఫర్దర్గా ఉన్న ఈ మూడు ఆప్షన్స్ని వెరిఫై చేయాలంటే వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వన్స్ ఆన్సర్ దొరికిన తర్వాత ఫర్దర్గా ఉన్న ఆప్షన్స్ని క్రాస్ చెక్ చేయడం అనేది వేస్ట్ ఫ్రెండ్స్. 100% ఒక రైట్ ఆన్సర్ దొరికిన తర్వాత ఫర్దర్గా ఉన్న ఆప్షన్స్ని వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. సో మరి ఎప్పుడు వెరిఫై చేయాల్సిన అవసరం లేదు అంటే ఆప్షన్స్లో కాంబినేషన్స్ లేనప్పుడు మాత్రమే అలా డైరెక్ట్గా వెరిఫై చేయకుండా వెళ్ళచ్చు. ఆ కాంబినేషన్స్ అంటే ఓన్లీ 1 ఇన్ 2 లేదా 1 ఆర్ 2 ఇలా కాంబినేషన్స్లో ఆప్షన్స్ అనేవి ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆప్షన్ క్రాస్ చెక్ చేసుకొని మనం ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సింగిల్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వన్స్ కరెక్ట్ ఆన్సర్ దొరకగానే అక్కడ నుంచి స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ విల్ బి ఏ లెస్ దెన్ డి ఈజ్ డెఫినెట్లీ ట్రూ. ఇంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చి కంక్లూషన్స్ అనేవి ఆన్సర్స్లో ఇచ్చేవాడు. ఇక్కడ కంక్లూషన్ అనేది ఏ లెస్ దెన్ డి అనేది డెఫినెట్లీ ట్రూ అవ్వాలి. ఆప్షన్స్లో ఉన్న ఏ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఏ లెస్ దెన్ డి అనేది 100% ట్రూ అవుతుంది అని మాట్లాడాడు. సో ఇప్పుడు ఏ లెస్ దెన్ డి అని ప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏ అనే ఆల్ఫాబెట్ దగ్గర ఖచ్చితంగా ఏ ఫ్యామిలీకి సంబంధించిన సింబల్స్ ఉండాలి, లెస్ దెన్ ఫ్యామిలీకి సంబంధించిన సింబల్స్ అనేవి ఉండాలి. ఎందుకని మనం ప్రూవ్ చేయాల్సింది ఏ లెస్ దెన్ కాబట్టి. సో ఇప్పుడు ఏ లెస్ దెన్ డి అని ప్రూవ్ చేయాలంటే ఆల్ఫాబెట్ ఏ దగ్గర ఖచ్చితంగా లెస్ దెన్ ఫ్యామిలీకి సంబంధించిన సింబల్స్ మాత్రమే ఉండాలి, అదర్ సింబల్స్ ఉండకూడదు. సో ఇప్పుడు ఆ లాజిక్ని బేస్ చేసుకొని ఆప్షన్ ఏ దగ్గర నేను వెరిఫై చేసినట్లయితే ఏ గ్రేటర్ దెన్ అని చెప్పేసి ఆల్రెడీ కనిపిస్తుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్. సెకండ్ ఆప్షన్ చూస్తున్నాను, ఏ గ్రేటర్ దెన్ బి. మనం ప్రూవ్ చేయాల్సింది లెస్ దెన్ కానీ ఇక్కడ నాకు గ్రేటర్ దెన్తో స్టార్ట్ అయింది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఏ గ్రేటర్ దెన్ కనిపించింది. ఇక్కడ కూడా నాకు ఫోర్త్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. మరి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పెట్టుకొని వెళ్ళిపోదామా అంటే క్రాస్ చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకు క్రాస్ చెక్ చేయాలి, ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ అనేది నన్ ఆఫ్ దీస్ ఇవ్వబడింది. సో ఎప్పుడైతే నన్ ఆఫ్ దీస్ ఉందో మనం జాగ్రత్తగా వెరిఫై చేయాలి. ఏ లెస్ దెన్ బి, బి ఈక్వల్ టు సి, సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి. మరి ఒక లెస్ దెన్ వస్తే ఎంటైర్ రిలేషన్ లెస్ దెన్ అని మాట్లాడుకున్నాం కాబట్టి ఖచ్చితంగా థర్డ్ ఆప్షన్ అనేది ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. ఫోర్త్ క్వశ్చన్, ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి క్వశ్చన్ చదువుదాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ డస్ ద ఎక్స్పాన్షన్ ఎం గ్రేటర్ దెన్ ఆర్ డస్ నాట్ హోల్డ్ ట్రూ. ఇప్పటివరకు సాల్వ్ చేసిన ప్రతి క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేసాము అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ ట్రూ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఏది ఫాలో అవుతుందో ఇంతకుముందు క్వశ్చన్స్లో మెన్షన్ చేశాడు. కానీ ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే డస్ నాట్ హోల్డ్ ట్రూ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. అంటే ఫాల్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎం గ్రేటర్ దెన్ ఆర్ అనేది 100% ఫాల్స్ అవ్వాలి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు ఆ స్పీడ్లో మనము ఓవర్లుక్ చేసే అవకాశం ఉంది కాబట్టి క్వశ్చన్ చదివేటప్పుడు కూడా అది ఫాలో అవుతుందా అని అడుగుతున్నాడా, అవ్వట్లేదా అని అడుగుతున్నాడా అనేది ఒకసారి కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎం గ్రేటర్ దెన్ ఆర్ అనేది 100%
రాంగ్ అవ్వాలి అంటున్నాడు. మరి ఏ స్టేట్మెంట్ ప్రకారంగా ఎం గ్రేటర్ దెన్ ఆర్ అనేది 100% రాంగ్ అవుతుంది అని వెరిఫై చేస్తే, మరి ఎం టు ఆర్ వెరిఫై చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్, ఏ ఆప్షన్ వెరిఫై చేసినప్పుడు ఎం టు ఆర్ అన్ని గ్రేటర్ దెన్ ఫ్యామిలీకి సంబంధించిన సింబల్స్ కనిపించాయి, దట్టు ఒక గ్రేటర్ దెన్ కనిపించింది అంటే ఎంటైర్ రిలేషన్ గ్రేటర్ దెన్. సో ఫస్ట్ వన్ అనేది 100% ఫాలో అవుతుంది. సో ఎంకి ఆర్కి మళ్ళీ వెరిఫై చేస్తున్నప్పుడు, ఎం దగ్గర నాకు ఎం టు ఆర్ వెరిఫై చేస్తున్నప్పుడు అన్ని గ్రేటర్ దెన్కి సంబంధించిన సింబల్స్ కనిపించాయి, ఒక గ్రేటర్ దెన్ కనిపించింది అంటే ఎంటైర్ రిలేషన్ గ్రేటర్ దెన్ అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి సో ఇది కూడా ట్రూ అవుతుంది. థర్డ్ ఆప్షన్కి వస్తే, ఎం నుంచి ఆర్ వరకు మాట్లాడుతున్నాను, ఎం నుంచి ఆర్ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాను కాబట్టి నాకు ఎం గ్రేటర్ దెన్ అయిపోతుంది. లెఫ్ట్ నుంచి వెరిఫై చేస్తే ఇదే సింబల్స్ లెస్ దెన్ అని చదవాల్సి వచ్చేది, కానీ నా వెరిఫికేషన్ ఎం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఎం నుంచి ఆర్కి వెళ్తున్నాను కాబట్టి ఆ సింబల్స్ నాకు ఏమైపోతాయి ఫ్రెండ్స్, గ్రేటర్ దెన్ సింబల్స్ అయిపోతాయి. ఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు క్యూ, క్యూ గ్రేటర్ దెన్ పి, పి ఈక్వల్ టు ఆర్. మరి ఒక గ్రేటర్ దెన్ వస్తే ఎంటైర్ రిలేషన్ గ్రేటర్ దెన్ అని మాట్లాడుకున్నాం కాబట్టి ఇది కూడా ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్కి వద్దాము. ఫోర్త్ ఆప్షన్, ఎం నుంచి ఆర్ వరకు వెరిఫై చేస్తున్నాను, ఎం టు ఆర్ వెరిఫై చేస్తున్నప్పుడు అన్ని ఆప్షన్స్ ఎలా కనిపించాయి, అన్నీ గ్రేటర్ దెన్కి కనిపించాయి. ఒక గ్రేటర్ దెన్ వస్తే ఎంటైర్ రిలేషన్ గ్రేటర్ దెన్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఫైనల్ అవుట్పుట్ నాకు ఏమొస్తుంది అంటే ఎం గ్రేటర్ దెన్ ఆరే వస్తుంది. ఇంకా మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే ఎం టు ఆర్ వెరిఫై చేస్తున్నప్పుడు ఆప్షన్ ఈ మిగిలింది. సో ఇది నేను వెరిఫై చేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్, ఇదే నా ఆన్సర్ అవుతుంది. 100% నేను ఇదే నా ఆన్సర్గా టిక్ చేసుకొని నేను వెళ్ళిపోతాను. ఎందుకు అంటే ఇక్కడ క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న 5 ఆప్షన్లో 4 ఆప్షన్స్లు అనేవి ఆల్రెడీ ఎలిమినేట్ చేసుకోగలిగాము, ఇంకా మిగిలిన ఒకే ఒక ఆప్షన్ 5th ఆప్షన్ ఈ, ఇదే నా ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు, నన్ ఆఫ్ దీస్ అనేది ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి. సో మనం ఖచ్చితంగా ఎం నుంచి ఆర్కి వెరిఫై చేస్తే ఎం గ్రేటర్ దెన్ ఆర్ అనేది ఇక్కడ డస్ నాట్ హోల్డ్ ట్రూ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు, ఎం టు ఆర్ వెరిఫై చేస్తుంటే ఆటోమేటిక్గా ఒకసారి ఇక్కడ నాకు లెస్ దెన్ కనిపించింది. సో ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుంది, ఎం లెస్ దెన్ ఆర్ అవుతుంది. మరి ఈ కండిషన్ ప్రకారంగా నేను ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఎం గ్రేటర్ దెన్ ఆర్ డస్ నాట్ హోల్డ్ ట్రూ. మరి ఎం లెస్ దెన్ ఆర్ అంటే ఎం గ్రేటర్ దెన్ ఆర్ డస్ నాట్ హోల్డ్ ట్రూ అయ్యే కదా. సో నాకు మిగిలిన ఆన్సర్ ఏంటి, 5th ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, which of the following expression is definitely true if the expression u greater than n is definitely false and the expression w less than p is definitely true. అంటే ఇప్పటివరకు అడిగిన వాటిలో ఐదర్ ట్రూ కానీ లేదా ఫాల్స్ కానీ అడిగాడు. కానీ ఈ క్వశ్చన్లో ఎలా మెన్షన్ చేశాడు అంటే ఒక కండిషన్ వచ్చేటప్పటికేమో డెఫినెట్లీ ఫాల్స్ అవ్వాలంట, ఇంకో కండిషన్ ఏమో డెఫినెట్లీ ట్రూ అవ్వాలంట. అంటే ఇచ్చిన రెండు కండిషన్స్ ఒకే స్టేట్మెంట్లో ఒకటేమో ట్రూ అవ్వాలి, ఇంకొకటేమో ఫాల్స్ అవ్వాలి. సో మరి ఎక్కడ ఫామ్ అవుతుంది వెరిఫై చేద్దాము. సో ఈ రెండు కండిషన్స్ని ఒకేసారి వెరిఫై చేయలేం కాబట్టి ఈ రెండు కండిషన్లో ఏదో ఒకటి వెరిఫై చేసి ఆ కండిషన్ అనేది ఎక్కడ సాటిస్ఫై అవుతుందో అక్కడ రెండో స్టేట్మెంట్ కూడా వెరిఫై చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు యూ గ్రేటర్ దెన్ ఎన్ అనేది డెఫినెట్లీ ఫాల్స్ అవ్వాలి అంట. సో ఈ ఫాల్స్ కన్నా ఎక్కడ ట్రూ అవుతుందో వెరిఫై చేయడం చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి నేను డబ్ల్యూ లెస్ దెన్ పి అనేది నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. సో డబ్ల్యూ నుంచి పీకి వెరిఫై చేస్తున్నప్పుడు నాకు ఎక్కడ డబ్ల్యూ లెస్ దెన్ పి అవుతుందో చూస్తాను. సో డబ్ల్యూ నుంచి నేను పీకి వెరిఫై చేస్తున్నప్పుడు డబ్ల్యూ టు పి వెరిఫై చేస్తున్నప్పుడు నాకు రెండు ఆపోజిట్గా కనిపించాయి ఫ్రెండ్స్, రెండు ఆపోజిట్ సింబల్స్ కనిపించాయి. సో రెండు ఆపోజిట్ సింబల్స్ కనిపించాయి కాబట్టి నేను కంక్లూడ్ అనేది నేను చేయలేను. సో రూల్స్ ప్రకారం కంక్లూడ్ అనేది ఆన్సర్ డిసైడ్ చేయలేము కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. డబ్ల్యూ టు వెరిఫై చేస్తున్నాను, డబ్ల్యూ నుంచి పీకి వెరిఫై చేస్తున్నాను. డబ్ల్యూ నుంచి పీకి వెరిఫై చేస్తున్నప్పుడు అన్ని లెస్ దెన్ ఫ్యామిలీస్కి సంబంధించిన సింబల్స్ కనిపించాయి, దట్టు లెస్ దెన్సే కనిపించాయి. నా ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుంది, లెస్ దెన్. సో డబ్ల్యూ లెస్ దెన్ పి అనేది 100% ఇక్కడ ట్రూ అయింది. మరి సెకండ్ కండిషన్ ఇంకా ఇందాక మిగిలిపోయింది కదా, యూ గ్రేటర్ దెన్ ఎన్ అనేది. మరి యూ గ్రేటర్ దెన్ ఎన్ డెఫినెట్లీ ఫాల్స్ అని ప్రూవ్ చేయాలి. మరి ఆ కండిషన్ వెరిఫై చేయడానికి ఇక్కడ యూ నుంచి ఎన్ వరకు వెరిఫై చేసినట్లయితే, యూ నుంచి ఎన్ వరకు వెరిఫై చేసినట్లయితే యూ లెస్ దెన్ అని మాట్లాడుతున్నాడు. కానీ మనకి మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, గ్రేటర్ దెన్. అంటే క్వశ్చన్లో గ్రేటర్ దెన్ అని మెన్షన్ చేశాడు కానీ ఇక్కడ మనకు ఆప్షన్స్లో లెస్ దెన్ కనిపించింది. మరి ఇక్కడ ఫాలో అవుతుందా అంటే అవ్వదు. మరి ఫాలో అవ్వదు కాబట్టి మరి ఖచ్చితంగా డెఫినెట్గా ఆన్సర్ అవ్వాల్సింది ఏంటి, బి దగ్గర కదా ఫ్రెండ్స్. ఎందుకని, యూ గ్రేటర్ దెన్ ఎన్ అనేది ఫెయిల్ అవ్వాలి, ఈ కండిషన్లో ఖచ్చితంగా ఫెయిల్ అయింది. సో అలానే డబ్ల్యూ లెస్ దెన్ పి అనేది ఖచ్చితంగా ట్రూ అవ్వాలి. మరి ఆల్రెడీ ఆ కండిషన్ అనేది ట్రూ అయింది కదా. సో నా ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, ఖచ్చితంగా ఆప్షన్ బి అనేది నా ఫైనల్ ఆన్సర్.
సో ఫర్దర్గా ఉన్న ఆప్షన్స్ని నేను వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ కరెక్ట్ ఆన్సర్ నాకు దొరికిన తర్వాత ఇంకా నన్ ఆఫ్ దీస్తో కూడా ఇక్కడ నాకు పని లేదు, ఎందుకని 100% రైట్ ఆన్సర్ నాకు ఇక్కడ దొరికింది కాబట్టి. సో ఇవి ఇండివిజువల్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్. మరి సెట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ అనేవి, సెట్ ఆఫ్ 5 అనేది ఎలా ఇస్తారనే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాము ఫర్దర్గా ఉన్న స్లైడ్స్లో. సెట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఇప్పుడు మనం ఈ స్లైడ్స్లో చూద్దాం. సో సెట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్ ఫార్మేట్లో ఉంటాయి ఫ్రెండ్స్. మరి కొన్ని స్టేట్మెంట్స్ అనేవి క్వశ్చన్లో మెన్షన్ చేసి ఆ తర్వాత కంక్లూషన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. కంక్లూషన్స్ 1 or 2 కంక్లూషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 3 స్టేట్మెంట్స్ అనేవి ఈ క్వశ్చన్లో ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఇంతకుముందు అయితే మనం ఈ స్లైడ్లో ఏదైతే డిస్కస్ చేశామో సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది. ఫర్దర్గా ఇక్కడ ఒక 5 or 6 కేసు అనేది రావడం జరుగుతుంది. సో 5 or 6 కేసు వచ్చినప్పుడు మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కంక్లూషన్ అనేది ఏం ప్రూవ్ చేయమని అడిగాడు ఫ్రెండ్స్ మనల్ని, కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ అనేది ప్రూవ్ చేయాలి. మరి కే నుంచి ఆర్కి ఒకే ఒక స్టేట్మెంట్లో మనకి ఏమన్నా రిలేషన్ కనిపిస్తుందా అంటే సింగిల్ స్టేట్మెంట్లో ఆ రెండు ఉన్నాయా అంటే లేవు. కే నుంచి ఆర్ వరకు వెళ్ళాలంటే కామన్ ఆల్ఫాబెట్ పి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళ కోసం నేనేం చేస్తానంటే ఈ 3 స్టేట్మెంట్స్ని ప్లేస్ చేసుకొని ఒక సింగిల్ స్టేట్మెంట్ని నేను డ్రా చేస్తాను ఫ్రెండ్స్. మరి అది ఎలాగో చూద్దాం. ఎలా అడిగాడో అదే ఆర్డర్లో రాయాలి. ఎక్కడ స్టార్ట్ చేశాడో అక్కడే స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేశాడో అక్కడే ఎండ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ కంక్లూషన్లో ఏ ఆల్ఫాబెట్ దగ్గర స్టార్ట్ అయింది, కే దగ్గర స్టార్ట్ అయింది. కే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ అని మనం ప్రూవ్ చేయాలి. సో స్టేట్మెంట్స్లో ఎక్కడ కే ఉందో చూద్దాము. కే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో కనిపించింది, కే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు యూ. కే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు యూ, మరి యూ పి దాకా వెళ్ళడానికి కనెక్టర్ ఎక్కడ దొరికింది నాకు, ఫస్ట్ స్టేట్మెంట్లో దొరికింది. మరి యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పి అని ఫస్ట్ స్టేట్మెంట్లో కనిపించింది, అండ్ పి అండ్ ఆర్కి థర్డ్ స్టేట్మెంట్ కనిపించింది, పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్. మరి ఇప్పుడు కే టు ఆర్ వెరిఫై చేద్దాం. ఇప్పుడు సింగిల్ స్టేట్మెంట్ అనేది మనం ఫామ్ చేసుకున్నాం కాబట్టి ఆ 3 స్టేట్మెంట్ నుంచి కే నుంచి ఆర్ వరకు వెరిఫై చేయాలనుకుంటే ఇంట్రొడక్షన్లో మనం మాట్లాడుకున్నాం ప్రాబ్లం అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని ప్రూవ్ చేయాలి అంటే అన్ని సింబల్స్ అనేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టూలే ఉండాలి అని చెప్పేసి. మరి ఇక్కడ అన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టూలే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కంక్లూషన్ అనేది నాకు ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెకండ్ కంక్లూషన్ వెరిఫై చేద్దాం, ఎల్ గ్రేటర్ దెన్ ఆర్. మరి ఎల్ గ్రేటర్ దెన్ ఆర్ అని ప్రూవ్ చేయాలి అంటే ఎల్ టు ఆర్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఏమన్నా ఉందా, ఎల్ టు ఆర్ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఎక్కడ కనిపించలేదు కానీ కామన్ ఆల్ఫాబెట్తో అయితే నాకు రిలేషన్ అనేది ఫామ్ చేయొచ్చు. మరి రిలేషన్ అనేది స్టార్టింగ్ విత్ ఎల్ ఎండింగ్ విత్ ఆర్ అనేది నేను ఒక స్టేట్మెంట్ ఫామ్ చేస్తున్నాను, ఎల్ గ్రేటర్ దెన్ యూ, యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పి, పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్. సో ఇక్కడ కూడా నేను ఒక సింగిల్ స్టేట్మెంట్లోకి తీసుకురాగలిగాను. మరి ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో మనం మాట్లాడుకున్నట్టుగా స్టేట్మెంట్ వెరిఫై చేస్తున్నప్పుడు ఏ 2 ఎలిమెంట్స్ మధ్యలో అయితే ఒక గ్రేటర్ దెన్ వచ్చిందో ఎంటైర్ రిలేషన్ గ్రేటర్ దెన్ అని ఆల్రెడీ మాట్లాడుకున్నాము. నేను ఇక్కడ ఎల్ నుంచి ఆర్కి వెరిఫై చేస్తున్నప్పుడు ఎల్ గ్రేటర్ దెన్ అని స్టార్టింగ్లోనే కనిపించింది. సో ఎంటైర్ ఫైనల్ అవుట్పుట్ నాకు ఏమవుతుంది అంటే ఎల్ గ్రేటర్ దెన్లోనే ఉంటుంది. సో ఎల్ గ్రేటర్ దెన్ ఆర్ అని సెకండ్ కంక్లూషన్ కూడా 100% ట్రూ అయింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నా ఆప్షన్ ఏంటి, బోత్ ఫాలోస్, బోత్ 1 and 2 ఫాలోస్. సెవెంత్ క్వశ్చన్, 5 or 6 కేస్. 5 or 6 కేస్ అనేది కోడెడ్ ఇన్క్వాలిటీస్లో ఏ కండిషన్స్లో వస్తుందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎం నుంచి ఐకి మనం వెరిఫై చేద్దాం. ఇప్పుడు ఎం నుంచి ఐకి మనకు రిలేషన్ అనేది ఫైండ్అవుట్ చేయమంటున్నాడు. ఇచ్చిన 2 స్టేట్మెంట్స్లో ఎం టు ఐ సింగిల్ స్టేట్మెంట్ అనేది లేదు కాబట్టి నేను సింగిల్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఫామ్ చేస్తున్నాను. ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్, ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ. సో మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడైనా 2 ఎలిమెంట్స్ మధ్యలో అన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వస్తే నా ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో స్టార్టింగ్ విత్ ద ఎం ఎండింగ్ విత్ ద ఆర్ వెరిఫై చేసినప్పుడు ఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ అనేది నా ఫైనల్ అవుట్పుట్ అయ్యింది. సో ఇప్పుడు కంక్లూషన్ని వెరిఫై చేస్తే ఎం ఈక్వల్ టు ఐ. మరి ఎం ఈక్వల్ టు ఐ అనేది నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ. కానీ ఎం ఈక్వల్ టు ఐ అనేది 100% ట్రూ అవుతుందా అంటే ఇండివిజువల్గా ఈ కండిషన్ అనేది రాంగ్ అయ్యింది. సో సెకండ్ కండిషన్ చూసినప్పుడే ఎం గ్రేటర్ దెన్ ఐ, మరి నాకు ఫైనల్ అవుట్పుట్ ఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ వచ్చింది. కానీ ఇక్కడ అడుగుతుంది ఏంటి, ఎం గ్రేటర్ దెన్ ఐ. మరి ఈ కండిషన్ కూడా ఇండివిజువల్గా రాంగ్ అయింది ఫ్రెండ్స్. మరి ఇండివిజువల్గా రాంగ్ అయినప్పుడు మరి 5 or 6 ఎలా వస్తుంది అంటే ఇప్పుడు చూద్దాం. ఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ అంటే అసలు జనరల్ మీనింగ్ ఏంటి, ఎం గ్రేటర్ దెన్ ఐ ఆర్
m may be equal to i. అవునా కాదా? అయితే m greater than i అన్న అవ్వాలి లేదా m equal to i అన్న అవ్వాలి. ఈ రెండు కండిషన్స్ కాకుండా ఇంకా వేరే పాసిబిలిటీ ఏమైనా ఉందా అంటే అస్సలు లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏమవుతుంది, m greater than r equals to i అవుతుంది. అంటే m equal to i అవడానికి ఎంతైతే అవకాశం ఉందో m greater than i అవడానికి అంతే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంటే ఇలాంటి కండిషన్స్లో మనము ఐదర్ ఆర్కి వెళ్తాం, ఐదర్ వన్ ఆర్ టూ. అంటే ఇప్పుడు జనరల్గా ఒక సెట్ ఆఫ్ రూల్స్ లాగా మాట్లాడుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా ఐదర్ ఆర్ కేస్ రావాలి అంటే రెండు కండిషన్స్లో ఆల్ఫాబెట్స్ అనేవి సేమ్ ఆల్ఫాబెట్స్ అయి ఉండాలి, అండ్ ఇండివిజువల్గా ఆ రెండు స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ అయి ఉండాలి, అండ్ ఫైనల్ అవుట్పుట్లో పాసిబిలిటీస్ అనేవి ఖచ్చితంగా ఆ రెండు పాసిబిలిటీస్ తప్ప వేరే అదర్ పాసిబిలిటీ రావడానికి అవకాశమే ఉండకూడదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రమే మనకి ఐదర్ ఆర్ కేస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 8 ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కూడా రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు అండ్ రెండు కంక్లూషన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది n లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి i లెస్ దెన్ d. ఫస్ట్ కండిషన్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అనేది ప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి n నుంచి s వరకు వెరిఫై చేద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను కాబట్టి ఆప్షన్స్ ఎలిమినేషన్ లేదా డైరెక్ట్ వెరిఫికేషన్ మాట్లాడుతున్నాను. డైరెక్ట్ వెరిఫికేషన్ ఎలా చేయొచ్చు, పెన్ పేపర్ అనేది యూజ్ చేయకుండా డైరెక్ట్గా సొల్యూషన్ ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంట్రడక్షన్ విన్నాము అండ్ ఒక 7 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాం కాబట్టి ఇప్పుడు స్టేట్మెంట్స్ అనేవి రాయకుండా జనరల్గా ఆన్సర్ చూసి క్వశ్చన్ చూసి ఆన్సర్ అనేది మనం అప్లై చేయడానికి ఎలా వీలవుతుందో చూద్దాం. ఇప్పుడు జనరల్గా ఒకసారి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, మనం చదువుతున్నప్పుడే ఆన్సర్ అనేది మనం ప్లేస్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఎన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎస్ వరకు నేను వెరిఫై చేయాలి. ఇంట్రడక్షన్లో ఉన్న రూల్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎన్ దగ్గర నుంచి ఎస్ వరకు చదువుకుంటూ వెళ్తాను, రాయను, జస్ట్ ఒకసారి చదువుకుంటూ వెళ్తాను. సో ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వై. ఇక్కడ ఆపేశాను ఫ్రెండ్స్, ఎందుకని మనం చదువుతున్నప్పుడు ఒకసారి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వినిపించింది, ఇంకొకసారి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వినిపించింది, అవునా కాదా? మళ్ళీ ఇంకోసారి చదువుతున్నాను వినండి, ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ. సో ఒకసారి లెస్ దెన్ వినిపించింది, ఇంకొకసారి ఏమో గ్రేటర్ దెన్ వినిపించింది. అంటే ఖచ్చితంగా ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ లో మాట్లాడుకున్నాము, రెండు ఆపోజిట్ సింబల్స్ అనేవి కనిపించాయి అంటే ఆ స్టేట్మెంట్ అనేది లేదా ఆ కంక్లూషన్ అనేది ఎన్నటికీ ట్రూ అని మనం ప్రూవ్ చేయలేము. సో ఫస్ట్ వన్ ఆటోమేటిక్ రాంగ్ అయిపోయింది ఫ్రెండ్స్, వితౌట్ పెన్ అండ్ పేపర్ మనము కాదు అని చెప్పగలిగాం. నెక్స్ట్ ఐ లెస్ దెన్ డి అవుతుందా లేదా అని వెరిఫై చేద్దాం. ఐ నుంచి డి వరకు మళ్ళీ ఇప్పుడు నేను చదువుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఐ నుంచి డి వరకు వెళ్ళడానికి నా కామన్ ఆల్ఫాబెట్ ఏముంది, హెచ్ ఉంది. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, హెచ్ లెస్ దెన్ డి. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు అన్ని లెస్ దెన్ కి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన సింబల్సే వినిపించాయి, దట్ టు ఒక లెస్ దెన్ వినిపించింది. ఒక లెస్ దెన్ వస్తే ఎంటైర్ రిలేషన్ లెస్ దెన్. సో సెకండ్ కండిషన్ అనేది ట్రూ అయింది, ఫస్ట్ వన్ రాంగ్ అయింది. అంటే ఇక్కడ నా ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ 2, కంక్లూషన్ 2 ఫాలోస్. 9th ప్రాబ్లం, వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ, ఓ గ్రేటర్ దెన్ డబ్ల్యూ. ఈ రెండు కండిషన్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ అనేది ప్రూవ్ చేయాలి అంటే వై దగ్గర నుంచి ఐ వరకు చదువుకుంటూ వెళ్దాం. ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా రాయకుండా డైరెక్ట్గా సాల్వ్ చేయడానికి గురించి మాట్లాడుకుందాం. సో వై దగ్గర మనకి ఏం కనిపించింది ఫ్రెండ్స్, లెస్ దెన్ కనిపించింది. వై నుంచి ఐ వరకు వెళ్ళాలంటే కామన్ ఆల్ఫాబెట్ పి, పీతో కామన్ వెరిఫై చేస్తున్నప్పుడు వై లెస్ దెన్ పి అని వినిపించింది. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, కానీ స్టేట్మెంట్స్లో ఉన్నది ఏంటి, లెస్ దెన్. సో మనం ఒక లెస్ దెన్ వస్తే ఎంటైర్ రిలేషన్ లెస్ దెన్ అని మాట్లాడుకున్నాము, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రావడానికి మరి అవకాశమే లేదు కదా. సో ఫస్ట్ కండిషన్ అనేది ఆటోమేటిక్గా రాంగ్ అయిపోయింది. సో ఓ గ్రేటర్ దెన్ డబ్ల్యూ, మరి ఓ గ్రేటర్ దెన్ డబ్ల్యూ అని ప్రూవ్ చేయాలి అంటే ఓ నుంచి డబ్ల్యూకి కామన్ ఆల్ఫాబెట్ పి ఉంది. సో ఓ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పి, పి గ్రేటర్ దెన్ వై, వై గ్రేటర్ దెన్ డబ్ల్యూ. మనం ఓ నుంచి డబ్ల్యూ వరకు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు అన్ని గ్రేటర్ దెన్కి సంబంధించిన సింబల్స్ అనేవి మనం చదవగలిగాం ఫ్రెండ్స్. అన్ని గ్రేటర్ దెన్లే వచ్చాయి, దట్ గ్రేటర్ దెన్కి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన సింబల్సే వచ్చాయి. మరి ఒక గ్రేటర్ దెన్ వస్తే ఎంటైర్ రిలేషన్ గ్రేటర్ దెన్ అనుకున్నాము. సో నాకు ఓ గ్రేటర్ దెన్ డబ్ల్యూ అనేది మరి ట్రూ అవుతుంది కదా. సో ఇక్కడ ఏం ఫాలో అయింది ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నాకు ఓన్లీ కంక్లూషన్ 2 ఈజ్ ట్రూ. ఈ 10th ప్రాబ్లం అనేది మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. సో ఈ ఆల్రెడీ 9 ప్రాబ్లమ్స్ అనేవి మనము క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకున్నాము, అండ్ ఈ 10th ప్రాబ్లం వచ్చేటప్పటికి జస్ట్ మీకు హోంవర్క్గా ఇస్తున్నాను, సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.